ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం నమస్కారం అండి సంస్కృతికి సంబంధించిన అనేక రకాలైనటువంటి విషయాలను మరియు మన భారతీయ సంస్కృతిలో దాగి ఉన్న గొప్పతనాన్ని మనకి తెలియజేస్తున్న మనందరి కార్యక్రమం అయినటువంటి సనాతన సంస్కృతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే గబ్బిళాల గురించి అండి అసలు ఈ ఈ జంతువులుకి ఉన్న లక్షణాలు ఏంటి అలాగే ఇవి మన జీవితంలో ఎలాంటి ప్రభావితాన్ని తెలియజేస్తాయి అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరుదాంకిత్రాలైనటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి విషయం తెలుసుకునే ముందు వీడియోని చూస్తూనే లైక్ చేసేయండి కొత్తగా చూస్తున్న వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకునేటట్టు మన వీడియోస్ని చూడమని కోరుతున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ గబ్బిలాలు ఇవి ఒకలాంటి స్టింటీనెస్ స్మెల్తో పొడి ఉంటాయి అది కాకుండా కొంతమంది ఇళ్ళల్లో ఎక్కువ తలుపులు మూసేసి ఉన్న వాళ్ళ ఇళ్లల్లో చేరుతూ ఉంటాయి ఇవి చేరడం వల్ల ఏదైనా ఇవి డిస్టర్బెన్సెస్ కానీ నెగిటివ్ కానీ జరుగుతూ ఉంటాయి అంటారా అసలు ఏంటి ఒకసారి వివరించండి తప్పకుండా అండి హలో వెంకటనాయక ఆ వెంకటేశ్వరిని కరణ కటాక్షణ చేత ప్రజలందరూ సుఖశుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి గబ్బిలాలు లోపలికి ప్రవేశించటం మంచిదా కాదా అని అంటే చాలా దరిద్రం అన్నమాట అనద్దు కానీ చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఎందుకు అనంటే మన లక్ని మన హ్యాపీనెస్ని పాడు చేసే శక్తి పట్టుకుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే గబ్బిలాలు ఎక్కడ చేరుతాయి ఎప్పుడైనా పాడుబడ్డ ఇళ్ళల్లో చేరుతాయి పాడుబడ్డ హవేలీలు పాడుబడ్డ ఇళ్ళు తర్వాత అనేక రకాలైనటువంటి బరియల్ గ్రౌండ్స్ ఇటువంటి వాటిల్లో ఉంటాయి బాగా కికారణ్యాలు చిట్టడుగులు అంటే మనుషులు మసలటానికి లేని పరిస్థితుల్లో ఉంటాయి అది మన ఇంట్లోకి వస్తేలాగా ఎవరు నివసించే నివాస గృహాల్లోకి కూడా గబ్బిలాలు రాకూడదండి గబ్బిలం జస్ట్ అలాగ వస్తూ ఉంటుంది చిన్న చిన్న ఉంటాయి గబ్బిలాలు ఇలా వస్తాయి ఇలా వచ్చి జస్ట్ ఇలాగొచ్చి ఇక్కడికించి వచ్చి అక్కడికి లోంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కోసారి అది ఎంత చెడు అంటే రాగల మృత్యువుని మోసుకొస్తుంది అది సూచన మృత్యువార్తను మోసుకొస్తుంది అంటే అది వచ్చి వెళ్ళిన తర్వాత వెలుగు అనేది జీవితంలో తగ్గిపోతుంది ఏదో ఒక బాధ వెలుగు అనేది తగ్గిపోతుంది అని అనగానే మన వాళ్ళందరూ చాలా టూ స్మార్ట్ కదా కరెంటు ఆరిపోయిందా లేకపోతే నాలుగు బల్బులు పెట్టుకో ఇలాంటివన్నీ వస్తాయి చాలా సంతోషం రే అని చెప్పినా వింటాను కానీ నిజమైతే ఇదేనండి ఎందుకంటే ఎవరైనా వ్యక్తి మృత్యుకి దగ్గర అవుతున్నారు అంటే ఆ ఇంటి చుట్టుపక్కల గబ్బిలం ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న ఆనందం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోబోతోంది ఏదో ఒక సమస్య హ్యూమన్ లాస్ రాబోతోంది అంటే గబ్బిలం ఇంట్లోకి ప్రవేశిస్తుంది జస్ట్ ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాళ్ళు అనుభవించే నరకం అనేది వేరేగా ఉంటుంది ఎందుకంటే దాన్ని దివాంధము అంటారు దివాంధము అంటే దివా అంటే పగలు అంధము అంటే చూడలేనిది గుడ్డిది వెలుగు చూడలేనిది అది అంటే నెగటివ్ ఫోర్సెస్కి మాత్రమే అది అనువైనటువంటి జీవి అనువైనటువంటి పక్షి అది అటువంటి దా అది అది కూడా తల్లకిందులుగా వేలాడుతూ ఉంటుంది అది తల్లకిందులుగా వేలాడుతూ ఉంటుంది ఆ తెల్లకిందులుగా వేలాడుతూ ఉంటుంది అదొక రకమైనటువంటి షేపు అదొక రకమైన దుర్వాసన ఇవన్నీ కూడా ఏంటంటే దుష్ట శక్తులకు చీకటి శక్తులకు ఆలవాలమైనటువంటి సింబల్ అండి అది ఒక రకంగా శతానికి అవసరమైనటువంటి జంతువు కాదు అది పక్షి పక్షి కాబట్టి దాన్ని దగ్గరలో ఇంటికి దాపుల్లో కానీ చూస్తే దేంతో నన్ను కొట్టి చంపేయటమే అది వెళ్ళదు అది వెళ్ళదు ఒక్కోసారి తెలిస్తే ఆశ్చర్యపోతావు సీలింగ్ ఫ్యాన్ తగులుతుంది చావదు సీలింగ్ ఫ్యాన్ తగులుతుంది పొరపాటున మన కర్మకాయలు ఇంట్లోకి ప్రవేశించిందంటే సీలింగ్ ఫ్యాన్ తగులుతుంది సీలింగ్ ఫ్యాన్ తగిలితే చావదు పడిపోతుంది మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది అది ఖచ్చితంగా మృత్యుదేవత దూత అనమాట అది మంచివి కావు గబ్బిలాలు రాకూడదు చాలామంది ఏమంటున్నారు అనేసి అంటే వాటికి కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో చూపించి ఎందుకు రాకూడదు రావచ్చు ఎవరు చెప్పారు ఏ పుస్తకంలో చెప్పారు నువ్వే పుస్తకంలో చదివావు ఇవన్నీ వీటిని సనాతన సంస్కృతిపరమైన ఆచారాలు అంటారు వాటిని ఎక్కడా చదవరు అవి ఎక్కడా లిఖించబడవు తరతరాలుగా వ్యక్తుల తరాలలో మారు మార్పులు చెందుతూ మారుతూ ఆ సదాచారాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఒక తరం నుంచి మరొక తరానికి అలాగ ట్రావెల్ అవుతూ ఉంటాయి అలా అవుతూ ఉండగా తెలుసుకున్నటువంటి మంచి విషయాలు అవి అలాంటి ఎంట్రీ ఇచ్చినప్పుడు జరిగినటువంటి కెలామిటీస్ ఎలా ఉంటాయి అనే అనుభవంతో చెప్తున్న విషయాలు తప్ప ఇవి ఎక్కడ రాయబడి ఉండవు తెలుసా అండి ప్రతిదానికి ఈ మధ్యన నాకు వచ్చే కామెంట్స్లో కూడా విచిత్రమైన కామెంట్స్ చూస్తున్నాను నేను ఈ మధ్య ఏ ఏ పురాణంలో ఏ గ్రంథంలో చూసావు ఏ బుక్లో చూసావు మీరు అని పరాయి స్త్రీని అనాలి అనే కనీస మర్యాద కూడా మర్చిపోయినటువంటి వ్యక్తులు ఎక్కువ భాగం ఆడవాళ్ళు ఇది విచారించవలసిన విషయం మగవారు కూడా వాళ్ళేం తక్కువ తెలియదులేండి మొత్తానికి ఎక్కడ చూసావు నేను చెప్తాను కేనో అప్పని నీకు తెలుస్తుందా తెలియదు అది అర్థం అవుతుందా అవ్వదు అక్షరమైనా చదవగలవా లేదు ఎందుకు మరి నీకు ఆ బాధ అంతే కదా సనాతనమైన విషయాలు చెప్తున్నారు అని అంటే అది అనుకోండి మీకు ఏదో అయిపోతుందని చెప్తే అది తప్పు ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా క్యారీ చేయకపోతే తర్వాత తరాలకు ఏమవుతుందంటే చస్తే ఏమీ తెలియదు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు అనంటే గబ్బిలాన్ని ఇంట్లో పెట్టలాగా పెంచుకుంటారు రాగల తరాల్లో గుడ్ల గోబల్ని కేజుల్లో పెట్టుకుని ఇంట్లో పెంచుకుంటారు అర్థమైందండి మన సంస్కృతి సంప్రదాయాలని ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి అవి తెలుసుకోవాలి ఆస్తులు ఇవ్వడం కాదు ఆస్తులు ఇవ్వకపోతే నాన్నని తీసుకెళ్ళి అక్కడ పడేయటం కాదు ఏమిటి చేశారు మన ఇంటి దేవతలు ఎవరు మన ఇంటిని బాధించే శక్తులు ఏమిటి మన ఇంట్లో ఉండే విశేషాలు ఏమిటి మన వంశానికి ఏమైనా చరిత్ర ఉందా ఏదైనా మంచో చెడో ఉంటుంది కదా ఏమిటి అని తెలుసుకోవడం లేదా మరి మీ పిల్లలకు మీరు ఏం చెప్తారు మీ తాత ముత్తాతల గురించి అడిగితే ఏం చెప్తారు ఏ నాకు తెలియదు అదే చెప్తారు వాళ్ళు ఏదైనా డౌట్ వస్తే ఎవరిని అడుగుతారు పిల్లలు అంటే అక్కడితో ఆ వంశం గురించి ఏమీ తెలియదు ఎవరికీ సంప్రదాయాలు తెలియవు చేత రంధ్రాన్వేషణ ఏ జ్ఞానాన్ని కూడా ఇవ్వదు నన్ను భీభత్సమైన పదజాలం ఉపయోగించి విచిత్రంగా మనస్సు నొప్పిస్తున్నారు చాలామంది నీకు బుద్ధి జ్ఞానం ఉందా తీసిన వీడియోకి అర్థం ఉందా ఉందో లేదో నీకు తెలిస్తే నువ్వు చెప్పరాదా నీకు నాకు బుద్ధి లేదు పరిచయం లేని దాన్ని పరాయ స్త్రీని పట్టుకుని అలా మాట్లాడుతున్నావే ఆడదాని వెయ్యుండి నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఎందుకమ్మా లేనిపోయినవన్నీ అంచేత ఇటువంటి విచిత్రమైన విషయాల గురించి ఎవరు చెప్పరు వచ్చి పెద్దవాళ్ళు చెప్పగా తెలుసుకున్నవే తప్ప అంతకుమించి ఇంకేం లేవు కానీ గబ్బిలం మీ ఇంటి పరిసరాల్లోకి వస్తే మీరు చేయవలసింది ఏంటంటే ఉప్పు ఎర్రటి గుడ్డలో కళ్ళు ఉప్పండి ఎర్రటి గుడ్డలో మూటగట్టి ఏ కిటికీ ద్వారా అది వచ్చిందో ఆ కిటికీకి ఒక కమ్మీకో లేకపోతే ఒక బద్దీకి ఒక మేకు వేసో దానికి వేలగట్టేసేయండి అది దోష నివారణ అవుతుంది అంచేత శుభ ఫలితాలు పొందండి ఒకవేళ మృత్యు స్పర్శ అనేది మన ఇంటి చుట్టుపక్కలకి వచ్చినా అకాల మృత్యు మన ఇంటికి రాకుండా మనం కోరుకోవడంలో తప్పులేదు కాబట్టి ఆ విధంగా మీరు చేసుకోండి తప్పలేదు అందువల్ల అన్ని విషయాలని మన తర్వాత తరాలకి అందించవలసిన బాధ్యత ఉంది అది నమ్మకమా మూఢ నమ్మకమా అన్నది వాళ్ళు తేల్చుకుంటారు కానీ మన పూర్వీకులు మనల్ని ఇలా తయారు చేశారు మనం ఏం పాడైపోయాం ఇవి పాటించి మనం పాడవలేదు మన మన తరువాత తరం ఎందుకు మనం ప్రొటెక్ట్ చేయకూడదు అదే మన సనాతన సంస్కృతి యొక్క లక్ష్యం అండి మర్చిపోతున్నటువంటి సమా సదాచారాలు సంప్రదాయాలు అన్నీ తెలియజేయడం కోసమే మనం స్లాట్ని ప్రారంభించాం సో ఈ వీడియో కూడా నచ్చుతుందని ఆశిస్తూ మరొక మంచి అంశంతో మళ్ళీ సనాతన సంస్కృతికి సంబంధించిన మరొక మంచి అంశంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే గబ్బిలాలను గురించి సమగ్ర సమాచారాన్ని మాకు అందచేసి అది అవి ఎలాంటి వాటికి సూచన అని చాలా చక్కగా మాకందరికీ తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలుసుకున్నారు కదండి ఈ వీడియోలో ఉన్న గబ్బిలాలను గురించి విషయాలు కూడా మీకు ఒక అవేర్నెస్ని ఒక నాలెడ్జ్ని తెచ్చిపెడుతుంది అని నమ్ముతూ సంస్కృతికి సంబంధించిన మరొక విషయంతో మీ ముందుకు వచ్చేంతవరకు నమస్తే నమస్తే